వైఎస్ఆర్ టీవీసీ అనుబంధంగా ఉన్న ఏపీ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ పేరుతో చలమణి అవుతున్న కోదండ రామిరెడ్డి అనే వ్యక్తికి తమ యూనియన్కు ఎలాంటి సంబంధం లేదని ఆ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. తమ యూనియన్కు సంబంధించిన లెటర్ ప్యాడ్తో కోదండ రామిరెడ్డి అనే వ్యక్తి చలమణి అవుతున్నాడన్నారు. తమ సంఘానికి సంబంధించి లెటర్ ప్యాడ్లను యూనియన్ పేరును దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. సదరు వ్యక్తి ఇలాంటి దురాఘాతుకాలను మానుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె లక్ష్మణ, ప్రధాన కార్యదర్శి బివి రమణ, జిల్లా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది ఒక నాయకుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శి అని లేదా రాష్ట్ర అధ్యక్షుడని మా యూనియన్ పేరు చెప్పుకొని ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులను మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ మా లెటర్ ప్యాడ్ను ఉపయోగించి కొంతమంది వ్యక్తుల మీద ఫిర్యాదు చేయడం కానీ మా సంఘం పేరు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ పత్రికా ప్రకటన ద్వారా ఈ విలేకరుల సమావేశం ద్వారా ఆ వ్యక్తికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటగా దయచేసి నీ సంఘం ఏదన్నా ఉంటే చూసుకో, మా సంఘం పేరు ఎక్కడ వాడద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఇదివరకు గత వారం 10 రోజులు ఇంకా మీరు చేస్తున్నామని మేము గమనిస్తున్నాము. ఇదే విధమైన చర్యను మీరు కనుక కంటిన్యూ చేస్తే మా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళాము. వారు కూడా తగిన చర్య తీసుకోమని కోరుతున్నారు. ఒక సంఘాన్ని ఈ విధంగా వాడుకోవడం ఎంత నేరమో అతను గ్రహించి ఇకనైనా ఇట్లాంటి చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. కోదండ రామిరెడ్డి అనే అతను ఈ రకంగా చేస్తున్నాడు. ఇది చాలా వ్యతిరేకంగా చేస్తున్నాడు మా సంఘాన్ని ఉపయోగించుకొని. కాబట్టి రాష్ట్ర నాయకులు కూడా అతని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పని వాళ్ళు రాష్ట్ర నాయకుల నుంచి కూడా లెటర్ ప్యాడ్ నుంచి పంపిస్తున్నారు అతని మీద కేసు పెట్టాలని చెప్పేసి ఆ విధంగా మేము అతని మీద కేసు కూడా పెట్టదలుచుకున్నాము. గతంలో కూడా ఇతను ఇట్లాంటి విషయాలు చాలా ఇచ్చేసాడు, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. ఇప్పుడైనా ఇక్కడైనా మానుకొని మర్యాద మర్సంగా ఉండాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం.